Back to news. Shirdi Sai Baba Alaya Vivadanto, Aina Bhaktulu Tivra Andolana Chendutunnaru. Rajakeeya Netalu, Bhaktulu Manobhavalato Adukokoodadani Antunnaru. Sai Baba Janmasthala Vivadampai, Bhaktula Spandananu, Maa Pratinidhi Chinnareddy Andistaru. Chinnareddy. హరిత ఎక్కడ చూసినా సాయిబాబా ఆలయాల్లో భక్తులు కాస్త ఆవేదంతోనే ఉన్నట్లే కనిపిస్తుంది. ఖచ్చితంగా షిరిడి ఆలయాన్ని మూసేయడం అంటే రాజకీయాల్లో దేవుళ్ళకి ఎందుకు ఆపాదిస్తారంటూ కూడా భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఆలయం మూసివేద్దంటే తమ మనోభావాలను దెబ్బతీసినట్లే అంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మనం ప్రస్తుతం దిల్సుఖ్నగర్లోని సాయిబాబా టెంపుల్ వద్ద ఉన్నాం. సాయిబాబా టెంపుల్ వద్ద కూడా భక్తులు ఒక రకమైన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో గుడి కట్టుకుంటే ఏ గుడి మూసివేతకు కారణమేంటి, ట్రస్ట్ ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మన దగ్గర భక్తులు ఉన్నారు, చెప్పండి. ఇప్పుడు పత్రిలో సాయిబాబా జన్మస్థానం ఉంది, అక్కడ 100 కోట్లు పెట్టి గుడి కట్టిస్తారు మహారాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ షిరిడి వారు మాత్రం దాన్ని ఒప్పుకోకుండా షిరిడి ట్రస్ట్ మేము ఆలయాన్ని మూసివేస్తాం, ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. పత్రికలో కడితే వాళ్ళు కట్టుకోవచ్చు, కానీ బాబాకి ఎక్కడ పుట్టింది ఏంటి ఎవరికి తెలియదు. చరిత్రలో కూడా యోగులు నదులు వాళ్ళ పుట్టుకలు మనకు తెలియవు. బాబా తనిష్టపడి తను వచ్చిన ప్లేస్ షిరిడి, తన మహిమలు అద్భుతాలు అన్ని జరిగింది అక్కడే. అట్లాగే అది సమాధి ప్లేస్ ఎట్లా అవుతుంది, బాబా నా ఎముకలు కూడా మాట్లాడతాయి నా అనంతరం కూడా అన్నాడు. ఆయన ఒకసారి పైకి వెళ్ళి వచ్చి కూడా 3 డేస్ నుంచి కూడా వచ్చాడు. అట్లయితే రాఘవేంద్ర స్వామి మఠం ముయ్యాలి, బ్రహ్మంగారి మఠం ముయ్యాలి, అవన్నీ సమాధులే కదా సజీవంగా. అట్లా చేయటానికి వీలు లేదు. వాళ్ళు ఏదైనా కట్టుకోవాలి అంటే వేరేది కట్టుకోవాలి. సాక్షాత్ బాబా ఉంది షిరిడిలోనే. చెప్పండమ్మా, మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఓం సాయిరామ్. నేను మిసెస్ పుష్ప చంద్రశేఖర్ రెడ్డి అండి నా పేరు. అయితే ఈ మధ్యలో పరిధి అనేసి వీళ్ళు ఏదో చెప్తున్నారు. నేను అన్ని బుక్స్ చదువుతాను, గురుచరిత్ర చదువుతాను, మన సచ్చరిత్ర చదువుతానండి. గురుచరిత్రలో మాత్రం వెంకుస అని మా గురువు గారు గురుస్థలం అది అని మాత్రం చెప్పింది ఆయన అక్కడ. కాకపోతే ఏంటంటే ఈయన ఎప్పటి నుంచో 18 ఏళ్ల వయసు నుంచి ఇక్కడనే ఒక తోట ఏర్పాటు చేయడం అని, అసలు యాక్చువల్గా బూటీ మందిరం ఏర్పాటు చేసింది మురళీధరన్ టెంపుల్ కోసము. ఈయన లాస్ట్ మూమెంట్లో నాకు అక్కడైతే బాగుంటుంది, నన్ను అందులోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయన అక్కడ ఉండి అక్కడ సమాధి అయినరు. అప్పుడు కూడా రాజకీయాలు జరిగి బయట ఆయనది ఇది చేయాలి, సమాధి చేయాలి అంటే 3 రోజులు అట్లనే పెట్టేసి ఆయన భౌతిక ఇదిని మళ్ళీ తర్వాత వీళ్ళందరి నిర్ణయాలు తీసుకొని మళ్ళీ అక్కడ సమాధి మందిరం ఏర్పాటు చేయడము. నా ఈ శరీరం పోయిందని మీరు బాధపడకూడదు. నేను ఈ నా ఎముకలు కూడా దీనిలో నుంచే సమాధిలోంచే మాట్లాడతాను. మీకు అందరికీ ఏ టైంలో ఎవరికి ఎట్లాంటి ఆపద ఉన్నా నా భక్తులు నన్ను నమ్మిన వాళ్ళకు నేను సహాయం చేస్తాని అన్నాడు. 18 ఏళ్ల వయసులో ఆయన అక్కడికి వచ్చి ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడ చేసినా ఆయన తిరిగిన ప్లేస్ అది అన్నిటికంటే ముఖ్యమండి. ఇంకొకటి కూడా నేను గురుచరిత్ర ఈ చరిత్రలో చదివా నేను. ఆయన ఏమన్నారు, మా తాతలు ముత్తాతలు కూడా షిరిడీలోనే ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉండడానికి వచ్చినాను. ఇంతకుముందు కూడా షిరిడీ ఉండింది, కాలక్రమేణా భూగర్భంలో కలిసిపోయింది అని కూడా ఆయన అన్నారు. అంటే ఆయన ప్లేస్ అది, ఎవరి ప్లేస్ ఏదన్నా కావచ్చండి. ఇప్పుడు ఇక్కడ ఒక గుడి ఉంది, దీన్ని కాదంటున్నామా? వాళ్ళు 1000 కోట్లు పెట్టి డెవలప్ చేసిన షిరిడి షిరిడియే, పత్రి పత్రియే, మన భక్తి భక్తి అంతే. ఆలయాన్ని మూసివేతకు సంబంధించి ఆలయ ట్రస్ట్ నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అది తప్పండి. అది మూసివేయడాలు చేయడాలు అవన్నీ చేయడము చాలా తప్పు. ఎక్కడున్నా దేవుడే, ఆ డెవలప్మెంటే ఈ డెవలప్మెంట్ ఎవరి నమ్మకాన్ని బట్టి ఎవరికి ఎక్కడ దగ్గర అయితే ఎవరెక్కడికి వెళ్తారు అని అనుకోవాలి. కానీ ఆలయం మూసివేస్తానంటే ఎవరి మీద కోపం? అది దేని గురించి మూసివేస్తారు? అది తప్పు. చెప్పడం మీరు ఎట్లా చూస్తారు? ఆలయం మూసేయడం అంటే గవర్నమెంట్ ఒక ఆలయాన్ని అభివృద్ధి చేస్తుందంటే ఈ ఉన్న గుడిని మూసేయడం అయితే మంచిది కాదు. వీళ్ళ నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని ఇది చేసినట్టే. ఫస్ట్ నుంచి సిడి అంటేనే సాయిబాబా. గవర్నమెంట్ ఏదో ఒక ప్లేస్ని పత్రి అని అంటే ఆ డెవలప్మెంట్కి ఈ డెవలప్మెంట్కి తేడా ఉంటుంది. ప్రజలు సరే అక్కడికి పోతే అక్కడికి పోతారు, ఈ దేవుని నమ్మే వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. కానీ మూసేయడం మాత్రం సమంజసం కాదు. ఈ ట్రస్ట్ యొక్క నిర్ణయం అయితే తప్పు పడుతున్నాం మేమైతే. చెప్పండి, ఎట్లా చూడాలంటే ఇది చాలా తప్పండి. ఎందుకంటే ఆయన చిన్నప్పుడే అక్కడ వచ్చిండు, పెరిగిండు, ఎన్ని సంవత్సరం పెరిగిండు. లాస్ట్ ఆయన మరణం అయిన తర్వాత కూడా ఆయన అక్కడనే ఉండాలట నిర్ణయం అయింది. ఎన్నో 100 సంవత్సరం అయింది ఇప్పుడు సమాధి అయ్యి. ఎంతో మంది మీరు వస్తా మీ కష్టం నేను మోసుకుంటాను భుజాల్లో, మేము కూడా చదువుతాము సచ్చరిగా. ఈరోజు ఇట్లా అంటా అది తప్పే, చాలా పెద్ద తప్పు. కానీ మేము ఏం చెప్పాలి, ఇట్లా ఓం సాయిరామ్. చెప్పండి, మీరు సాయి భక్తులుగా ఎన్నాళ్ళ నుంచి సాయిబాబాను కొలుస్తారు, మీరు ఎప్పుడైనా షిరిడికి వెళ్ళారా, ఎలా ఉంటుంది? పత్రి అనే ప్రాంతంలో కొత్త గుడి కడతానంటే షిరిడి సంస్థాన్ వాళ్ళు మేము ఈ గుడిని మూసివేస్తాం, అక్కడ డెవలప్మెంట్ చేస్తే మాకు ఇబ్బందికరంగా ఉంటుందని ఒక ఇది ప్రచారం చేస్తున్నారు. నేను 84 నుంచి బాబా భక్తుని. నేను షిరిడి ఒక 5 టైమ్స్ వెళ్ళాను.
ఇప్పుడు బాబా ఎక్కడైతే సమాధి చెందాడో అక్కడే పవిత్రమైన వేవ్స్ ఉంటాయి. మీరు ఎక్కడ కట్టుకున్నా పర్వాలేదు, కానీ ఇక్కడ షిరిడీలో మాత్రం డిస్టర్బ్ చేయద్దు. ఇది ఖచ్చితంగా షిరిడి భక్తులు ఖచ్చితంగా అక్కడ సాయిబాబా ఎక్కడైతే సమాధి అయిందో ఆ ప్రాంతాన్ని మేము పవిత్రంగా చూస్తాం కాబట్టి మేము వెళ్ళినప్పుడల్లా సాయిబాబా దర్శనం మాకు ఉంటుంది, ఆయన దర్శన భాగ్యంతో మాకు ఎన్నో శుభం జరుగుతుంది అంటూ కూడా భక్తులు చెప్తున్నారు. షిరిడి సాయిబాబా ఆలయాన్ని మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ట్రస్టీ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందో అంటూ వారు ఆశ్చర్యం మాత్రం ఖచ్చితంగా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ గుడి కట్టుకుంటే అక్కడికి భక్తులు వెళ్తారు, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు, కానీ షిరిడిలో పవిత్రతను కోల్పోకుండా ట్రస్టు ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలంటూ వారు భక్తులు అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. అంతా.